దిశా సంఘటన కంటే దారుణమైన సంఘటన ఇయల పెద్దపల్లిలో జరిగినటువంటి మైనర్ బాలిక ఉదంతము దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అందరి మేనేజ్ చేస్తున్నారు దాన్ని దిలో పెద్దపల్లికి సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దీని వెనక ఈ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు హైదరాబాద్ సంబంధించి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక మంత్రి పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి పోలీస్ వాళ్ళని బెదిరించి దీని మొత్తం ఎక్కడ ఏం జరగకుండా మొత్తం క్లోజ్ చేసిపోయాడని చెప్పి సీఎంఓ నుంచి ఆ మంత్రి ద్వారా వచ్చిన ఆదేశాల ప్రకారము ఇంత పెద్ద సంఘటన చిన్న సంఘటన చిత్రీకరించి కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హైదరాబాద్ సంబంధించిన ఒక మంత్రి పెద్దపల్లికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దీని వెనుక ఉన్నాడు మీరు ఇక్కడ ఏకుండా మధ్యప్రదేశ్లో ఏస్తున్నారు దిశా సంఘటన కంటే దారుణమైన సంఘటన ఇయల పెద్దపల్లిలో జరిగినటువంటి మైనర్ బాలిక ఉదంతము దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అందరి మేనేజ్ చేస్తున్నారు దాన్ని దిలో పెద్దపల్లికి సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దీని వెనుక ఈ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు హైదరాబాద్ సంబంధించి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక మంత్రి పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి పోలీస్ వాళ్ళని బెదిరించి దీని మొత్తం ఎక్కడ ఏం జరగకుండా మొత్తం క్లోజ్ చేసిపోయాడని చెప్పి సీఎంఓ నుంచి ఆ మంత్రి ద్వారా వచ్చిన ఆదేశాల ప్రకారము ఇంత పెద్ద సంఘటన చిన్న సంఘటన చిత్రీకరించి కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హైదరాబాద్ సంబంధించిన ఒక మంత్రి పెద్దపల్లికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దీని వెనుక ఉన్నాడు మీరు ఇక్కడ ఏకుండా మధ్యప్రదేశ్లో ఏస్తున్నారు